శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా బాగుంది. అష్టమంలో గురువు ఉన్నప్పటికి కూడాను మీకు ప్రతి విషయంలో కూడా రక్షణగా ఉంటాడు. ఆర్థిక పరమైన విషయాలు బాగుంటాయి, వ్యాపార సంబంధమైన విషయాలు బాగుంటాయి, పెద్దవాళ్ళు అధికారులతోటి సాన్నిహిత్యం బాగా బలపడుతుంది, వాళ్ళ సహాయ సహకారాలతోటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా చేసుకోగలుగుతారు, 4 రూపాయలు సంపాదించుకోగలుగుతారు. మీ మీద ఆధారపడ్డ వాళ్ళకు కూడా మీరు అంతో ఇంతో సహాయం చేస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. అసలు ఈ బాధ్యత నేను తీసుకోనని చెప్పని బంధువులకే దాన్ని అప్పగిస్తారు. వాళ్ళ సహాయ సహకారాలతోటి శుభకార్యం నిశ్చయమవుతుంది, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో కూడా సానుకూలమైన ఫలితాలు ఈ వారం గోచరిస్తున్నాయి. పెళ్లిగానటువంటి మగపిల్లల విషయంలో సమస్యగానే ఉంటుంది, దానికి ఈ వారం పరిష్కారం దొరకదు. అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాలు కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, మెడిసిన్ సీటీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలించే విధంగా మీ గ్రహస్థితి గోచరిస్తోంది. ఎందుకంటే అష్టమంలో గురువు ఉన్నాడు మంచిదే. కొంతమంది అష్టమంలో గురువు ఉండటం మంచిది కాదని చెప్తారు. ఎందుకంటే అష్టమం అనేది కొంత పాపస్థానం కాబట్టి అక్కడ గురువు ఉండటం అనేది రజితమూర్తిగా కొంతమంది చెప్తారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండటం వల్ల ఆయుర్దాయాన్ని పెంచుతాడు, మాంగళ్యాన్ని వృద్ధి చేస్తాడు, ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది అనుకూలిస్తుంది, ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది గురువు అక్కడ ఉండటం వల్ల. పైగా ఇంకోటి ఏంటంటే జనవరి నుంచి శని ధనుసు రాశిలోకి వస్తున్నాడు. అంటే కుంభరాశి వశాత్ ఏకాదశంలో ఉండి లగ్నాన్ని వీక్షిస్తాడు. లగ్నే యథాస్వామి నిరీక్షితో ధని కుశాగ్ర బుద్ధి కులవర్ధనం భవేత్తన్నారు శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఏకాదశంలో ఉన్న శని మీకు విశేషమైనటువంటి మేలు చేస్తాడు. జీవితంలో మనం సాధించలేము అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ మీరు సాధించగలుగుతారు. నలుగురిలో ఘనంగా తలెత్తుకొని తిరగలుగుతారు. కుటుంబ ప్రతిష్టని వంశ ప్రతిష్టని మీరు నిలబెట్టగలుగుతారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు కూడాను వాటిని మీరు తేలిగ్గానే అధిగమించగలుగుతారు. గ్రహస్థితి అనుకూలంగా ఉంది, సక్రమైన మార్గంలో వెళ్తారు. వక్ర మార్గంలో డబ్బులు సంపాదించడానికి అవకాశాలు మీకు ఎన్నో వస్తాయి, వాటన్నిటిని దూరంగా పెడతారు. న్యాయంగా వచ్చే 1 రూపాయి అవసరాలు, నేను పరిగెత్తి పాలు తాగలేను, నిలబడి నీళ్లు తాగుతాను, ఆ కావాలంటే నా బదులు కూడా వీరే పరిగెత్తడని పక్క వాళ్ళకి సలహా చెప్తారు. కానీ అటువంటి అధర్మ కార్యక్రమాల్లో మీరు ఎప్పుడు కూడాను పాలు పంచుకోరు, అందుకు మీకు ఇష్టం ఉండదు కూడా. మీకున్నటువంటి ఈ మంచితనం వ్యక్తిత్వం ఏదైతే ఉందో ఇది అనేక సందర్భాల్లో మీ సంతానానికి ఉపయోగపడుతుంది, మీ వంశానికి రక్షణగా నిలుస్తుంది, మానసికమైనటువంటి ప్రోత్సాహాన్ని మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఆ నేపథ్యంలో మీ ద్వారా ఎంతోమంది లబ్ధి పొందే పరిస్థితిగా కూడా గోచరిస్తోంది. ఎంతో కాలంగా సహాయం చేయాలనుకున్న ఒక వ్యక్తికి ఈ వారం మీరు సహాయం చేయగలుగుతారు, అది మీ మనస్తృప్తికి కారణమవుతుంది. ఈ కుంభరాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.